అడుగుతా ఉన్నా, నీకు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి నేను బతికించుకుంది ఈ హుజూరాబాద్ ప్రాంత ప్రజలకి సేవ చేయడానికి తప్పితే ఎక్కడో పోయి మళ్ళీ పోటీ చేయాలని చెప్పి నీకు ఓట్లు వేయలే. మరి ప్రాంతంలో నీకు ఓట్లు వేసిన తర్వాత నువ్వు గెలిచి దాదాపు 8 నెలలైతే ఉంది. ఈ హుజూరాబాద్ నియోజకవర్గంకి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు చెప్పుడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావు కదా, 1 లక్ష రూపాయలు నిధులు తెచ్చినావా ఈ నియోజకవర్గానికి చెప్పు. ఇంతకు ముందు పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే నువ్వు ఈ ప్రాంతాన్ని నేనే అభివృద్ధి చేసిన అని, మరి కేసీఆర్ గారు చేసిర్రు అని మేము అప్పుడు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిరు కదా, ఈ 8 నెలల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తము తీర్చిదిద్దింది కదా కేసీఆర్ గారు. మరి నువ్వు ఏమి చేసినావు 8 నెలల నుంచి గెలిచి అని చెప్పి నేను అడుగుతాను. మళ్ళొక్కసారి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈతల రాజేందర్ గారి బుద్ధి అన్నం పెట్టినోడికి సున్నం పెడతాడు అనేది ఇదొక నిదర్శనం. కేసీఆర్ గారిని మోసం చేసిండు, ఇవాళ మన ప్రజల్ని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని నమ్మి ఓటేసిన ప్రజల్ని ఇవాళ మోసం చేస్తా ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ గారు ఈయన హుజూరాబాద్ నియోజకవర్గంని బాగా డెవలప్ చేయాలని ఆయనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిండ్రు. అంటే పైసల కుప్ప మీద తెలంగాణ వచ్చినప్పుడు పైసల కుప్ప మీద కూర్చోబెడితే అభివృద్ధి చేయను ఆయన అని కూర్చోబెడితే ఆ పైసల కుప్పని మాయం చేసి 100 ఎకరాల భూమిని అక్రమంగా దోచుకున్న సొమ్ముతోని ఇవాళ కొన్ని విపరీతమైన అహంకారం పెరిగిపోయింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు దొంగవు కాబట్టే, దొంగవి దొరికినావు కాబట్టే నీకు సంబంధించిన నువ్వు కబ్జా పెట్టిన సంబంధించిన 85 ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీల భూములను ఏవైతే నువ్వు కబ్జా పెట్టినావో ఆ భూములని పేద ప్రజలకి పంచిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ పట్ల కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంది, నీకెక్కడుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నేను ఈ వేదిక మీద నుంచి హుజూరాబాద్ గడ్డ మీద నుంచి నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రా, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాం. డేట్ నువ్వు చెప్తావా, 3 రోజుల తర్వాత నన్ను చెప్పమంటావా చెప్పు. ఈ 8 నెలల నుంచి ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో నువ్వు ఏం అభివృద్ధి చేసినావు కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చకు వస్తావా, నీకు దమ్మున్నదా చెప్పుడే సవాల్ విసురుతా ఉన్నాను. చాలా తెలివనుకుంటున్నావు నీకు, నువ్వు హుజూరాబాద్ నుంచి విడిచిపెట్టి పోయి గజ్వేల్లో పోటీ చేస్తే నేను సీఎం మీద పోటీ చేస్తున్నాను అనుకుంటే చాలా గొప్పోళ్ళు అయిపోతానని అనుకుంటా ఉన్నావు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈసారి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలువు చూద్దాం. ఈసారి జై. మేము కేసీఆర్ గారు కౌశిక్ రెడ్డి గారిని హుజూరాబాద్ కి పంపి 4 రోజులే అవుతా ఉంది. మేమందరం కూడా 4 రోజుల నుంచి తిరుగుతుంటేనే గజ గజ వణుకుతా ఉన్నావు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటేయరు అని నీకు తెలుసు, కాబట్టి భయపడి పారిపోతా ఉన్నావు. హుజూరాబాద్ నుంచి పారిపోయి గజవేల్లో పోటీ చేస్తా ఉన్నా చేస్తా అంటా ఉన్నావు. నువ్వు ఈసారి నీకు దమ్ముంటే హుజూరాబాద్ లో గెలవని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఈసారి హుజూరాబాద్ లో నువ్వు గెలిస్తే ముక్కు భూమికి రాకదా. సరే నువ్వు గెలిచినావు, మొన్న బై ఎలక్షన్ లో ప్రజలు నీకు ఓటేసిరు సానుభూతితో. స్ట్రేట్ క్వశ్చన్ ఈటల రాజేందర్ గారు, ఇక వేరేది ఎక్కువ తక్కువ అవసరం లేదు.
నువ్వు గెలిచిన 8 నెలల నుంచి ఈ ప్రాంతంలో నువ్వు ఏం అభివృద్ధి చేసినావో చర్చకి రాసిద్దామా. టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్సీగా ఈ నియోజకవర్గం నుంచి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రభుత్వం తరఫు నుంచి ఈ బీజేపీ తరఫు నుంచి నువ్వు సిద్ధంగా ఉన్నావా చెప్పు. 3-4 డేస్ తర్వాత నువ్వు డేట్ ప్రకటించకపోతే ఖచ్చితంగా నేనే డేట్ ప్రకటిస్తా. నేను అంబేద్కర్ చౌరస్తాలు వచ్చి కూర్చుంటా. నీకు దమ్ముంటే రాను అంబేద్కర్ చౌరస్తాకి. హుజూరాబాద్ ప్రాంత ప్రజలందరినీ విడుద్దాం. భయంతో ఎవరు అవసరం లేదు. మన సంబంధించిన హుజూరాబాద్ మండల ప్రజల్ని విడుద్దాం, హుజూరాబాద్ పట్టణ ప్రజల్ని విడుద్దాం, కమలాపూర్ మండల ప్రజల్ని విడుద్దాం, ఇల్లంతకుంట మండల ప్రజల్ని విడుద్దాం, జమ్మికుంట పట్టణ ప్రజల్ని విడుద్దాం, జమ్మికుంట మండల ప్రజల్ని విడుద్దాం, వీణవక మండల ప్రజల్ని విడుద్దాం. నేను వస్తా టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. నీ దమ్ముంటే శాసనసభ్యునిగా నువ్వు రా. కూర్చొని చర్చ పెడదాం. యావత్ మొత్తం తెలంగాణలో ఉన్న మీడియాని మొత్తం లైవ్ పెట్టి చూపిద్దాం. కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండా, నువ్వేం చేసినావు ఒక్కసారి చూపిద్దాం. దా ఈడ ఇవన్నిటికీ రాడు. ముఖమి చాటేసి ఇక్కడ ఉన్న ప్రజలు నీకు అన్నం పెడితే సున్నం పెట్టాలనుకుంటున్నావే, చాలా బాధ అనిపిస్తా ఉంది. రగిలిపోతా ఉన్నాం, ఇక్కడ ఉన్న ప్రజలు రగిలిపోతా ఉన్నారు. కాబట్టి నేను ప్రత్యేకంగా ఈ హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి గడపని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 54,000 ఇళ్ళ ప్రతి గడపని, ప్రతి ఒక్కరిని మీరు ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక పెద్ద డైలాగులు కొడతా ఉన్నారు. నాకు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ దర్శనం ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ దర్శనం ఉన్నారు. అరే నాయన, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలోనే నీ క్యాడర్తో టచ్ లేకుండా, ప్రజలతో టచ్ లేకుండా నువ్వు పోతా ఉన్నావు. నీకు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే నీ కార్యకర్తలే టచ్లేరు, టచ్లేకుండా పోతా ఉన్నావు. ఇక నీ ప్రాంతంలోనే టచ్లేరు, ఎక్కడో టచ్ ఉన్నాడు. నేను ఎదుగుతున్నా గేమ్లు ఆడుతూ ఈ ప్రాంతంలో నీ ప్రభుత్వం టచ్లో ఉన్నారని చెప్పు. ఈ ప్రాంతానికి నువ్వు గెలిచినాక ఎన్నిసార్లు వచ్చినావు ఒకసారి చెప్పు. 1,00,000 రూపాయలు అభివృద్ధి చేసినావా చెప్పు. కాబట్టి నేను యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కోరుతా ఉన్నా, యావత్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రతి గణపతి కోరుతా ఉన్నా, ఈటల రాజేందర్ గారు చేస్తున్న మోసాలని దయచేసి అందరికి గమనించాలి. ఏదో నేను కేసీఆర్ గారి మీద పోటీ చేస్తున్నా అనగానే నాకు నేను పెద్ద లీడర్ అయిపోతానని నువ్వు అనుకుంటే నీ భ్రమలున్నావు. తప్పితే కేసీఆర్ గారి కారు గోటికి కూడా నువ్వు పనికి రావు అని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ, 3 రోజులు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి రావాలి. లేకపోతే నువ్వు అంగీకరించినట్టే ఈ ప్రాంతానికి నేను ఏమి చేయలేదు అని నువ్వు అంగీకరించినట్టే, నువ్వు చేయకపోతే రాకపోతే ఈ 3-4 రోజుల తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి డేట్ నేనే అనౌన్స్ చేస్తా. ఖచ్చితంగా చర్చకు రావాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ మరియు సెలవు తీసుకుంటా ఉన్నాను.